నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ముందంజలో ఉందని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ రమేష్ శ్రీకొండ తెలిపారు. ఇంటర్ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ తీసుకురావడం, ఎగ్జిట్ అండ్ రీఎంట్రీకి అనుమతించడం, క్రెడిట్ ట్రాన్స్ఫర్, క్రెడిట్ ఎక్స్చేంజ్ కోర్సులను ప్రవేశపెట్టడంతో పాటుగా డిజిటల్ ఎనేబుల్మెంట్ వంటి వాటిపై కీలక చర్యలు తీసుకోవడంతో ఈ ఘనత సాధించినట్లు ఆయన వెల్లడించారు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఈపీ 2020 విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం, అలాగే సమగ్ర అభివృద్ధి, ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్, ఇన్నోవేషన్తో పాటు గ్లోబల్ కాంపిటేటివ్ను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పరివర్తన విధానం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన ఎస్పీఏ దీనిని సమర్థవంతంగా అమలు చేయడానికి అనేక చర్యలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు. క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్, సెకండ్ వన్ ఈస్ దట్ కొలాబరేటివ్ రీసెర్చ్ అనే ఒక మూడవ భాగము, మల్టీ ఎంట్రీ మల్టీ ఎగ్జిట్ ఒక ప్రధానాన్ని ఏ విధంగా పిల్లలకు మనము స్టూడెంట్స్ తీసుకురావడం జరిగిందని, ఆ తర్వాత కొలాబరేటివ్ రీసెర్చ్, ఇంకోటి నేషనలైజ్డ్ గ్రేడింగ్ సిస్టమ్, మరొకటి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, డిజిటల్ ఇన్నోవేషన్స్ని ఏ విధంగా మన విద్యారంగంలో ప్రవేశపెట్టడం, దాన్ని మన విద్యార్థులు ఏ విధంగా యూజ్ చేసుకుంటూ ఇండస్ట్రీకి తగినట్లుగా ప్రవర్తించే పద్ధతులు ఏముందని, ఎలా మేము మార్పు చేశామనే దాన్ని చెప్పాలనుకుంటున్నాం. ఒకటి ఫస్ట్గా మనం చెప్పాలి అనుకుంటే ఇంటర్ డిసిప్లిన్. ఎస్ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఆ లైవ్ చూద్దాము.